ఏపీలో ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయింది నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం అయిన తర్వాత జగన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే జగన్ చెప్పారంటే చేస్తారంతే అనే నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది ఇప్పుడు ఆ విశ్వసనీయతే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బ్రహ్మాస్త్రంగా మారుతోంది జగన్ సంక్షేమ బలం ఎదుర్కోవాలంటే తాను సంక్షేమ బాట పట్టక తప్పదని చంద్రబాబు గుర్తించారు ప్రకటించారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై శాతానికి పైగా ఓట్లు నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు టీడీపీకి ఊహించని విధంగా పరాజయం మిగిలింది అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశ్వసనీయత నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు కరోనా ఆర్థిక కష్టాల సమయంలోనూ పథకాలు అమలు ఆపలేదు సంక్షేమం సామాజిక న్యాయం ప్రధాన అంశాలుగా పాలన సాగించారు కేబినెట్లో డెబ్బై శాతం పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయించారు ఈ నాలుగేళ్ల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల పదిహేను వేల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు రెండు వేల పద్నాలుగులో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకపోవటంపై జగన్ ప్రధానంగా ప్రచారం చేశారు తనపై అటువంటి ప్రచారానికి ఆస్కారం లేకుండా పాలన సాగించారు ఈ నాలుగేళ్ల కాలంలో జరిగిన ఉప ఎన్నికలు స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీనే ఏకపక్షంగా విజయం సాధించింది ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం కోసం ప్రతిపక్షాలు పొత్తులతో ముందుకు వెళుతున్నా జగన్ మాత్రం ఒంటరిగానే పోరాటానికి సిద్ధమవుతున్నారు తాను అమలు చేస్తున్న సంక్షేమమే గెలిపిస్తుందని నమ్ముతున్నారు ఇక జగన్ అమలు చేస్తున్న సంక్షేమంపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సంక్షేమం ఎంత బలంగా జనంలోకి వెళ్లిందో గ్రహించారు సంక్షేమంతో తొలి విడత మేనిఫెస్టో కూడా విడుదల చేశారు ఇప్పుడు విశ్వసనీయత చంద్రబాబుపై జగన్ బ్రహ్మాస్త్రంగా మారుతోంది సంక్షేమంలో చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని వైసీపీ అంచనా వేస్తోంది ఇదే సమయంలో ఈ నలభై ఎనిమిది నెలల కాలపాలనలో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం హామీలను అమలు చేసిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు వైఎస్సార్సీపీ నాయకులు సంక్షేమ లో మహిళలకే అగ్రపీటం వేశారు ప్రతి పథకంలోనూ మహిళలనే లబ్ధిదారులను చేశారు ఇక పాలనా పరంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేశారు నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కంటే మిన్నగా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు ద్వారా ఆధునీకరించడంతో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు అర్హతే ప్రామాణికంగా వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు విశాఖలో సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు పారిశ్రామిక దిగ్గజాలు తరలివచ్చారు వచ్చారు పదమూడు లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి ఇక ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో జగన్ రానున్న ఎన్నికల్లో మరోసారి విజయం సాధించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు